శుభోదయం పిల్లలు, అందరూ బాగున్నారు కదా? ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని మీకు బోధించదలుచుకున్నాను. ఏంటిది అని ఆలోచిస్తున్నారా? అదే మనం నేర్చుకునేటువంటి అంశం ఛందస్సు. ఛందస్సు అంటే ఏమిటంటే పద్యాలలో గేయాలలో ఉండే మాత్రలు, గురు లఘువులు, ఘనాలు, యతులు, ప్రాసలు మొదలైన వాటి గురించి చెప్పడమే ఛందస్సు. ఛందస్సులో లఘువు మరియు గురువు అనేటువంటి రెండు అంశాలు ఉంటాయి. లఘువు అంటే క్షణ కాలంలో ఉచ్చరించేది, అంటే ఒక మాత్రా కాలంలో ఉచ్చరించేది. దీనిని తెలుగులో లా అనే అక్షరంతో సూచిస్తారు. దీనికి గుర్తు నిలువు గీత. ఇంగ్లీష్లో ఐ అక్షరాన్ని పోలి ఉంటుంది. రెండవది గురువు. గురువు అంటే రెండు మాత్రల కాలంలో, అంటే రెండు చిటికల కాలంలో ఉచ్చరించేది. దీనిని తెలుగులో గా అనే అక్షరంతో సూచిస్తారు. దీనికి గుర్తు ఇంగ్లీష్లో ఉన్నటువంటి యు అనేటువంటి అక్షరాన్ని పోలి ఉంటుంది. ముందుగా లఘువులు అంటే ఏంటో, వాటిని ఎట్లా గుర్తించాలో చూద్దాం. మొదటగా అశ్వాక్షరాలు. అశ్వాక్షరాల్లో అచ్చులు, అశ్వ అచ్చులన్నీ కూడా లఘువులు అవుతాయి. ఉదాహరణకి ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ, ఈ అక్షరాలన్నీ కూడా లఘువులు అవుతాయి. రెండవది అశ్వాక్షరాలు హల్లులు. ఉదాహరణకి క, ఖ, చ, ట, ష, గి, జు, డ్రు, దే, పో, ఈ అక్షరాలన్నింటినీ కూడా లఘువులు అంటారు. అంటే వర్ణమాలలో ఉన్నటువంటి క నుండి రౌతి వరకు ఉండేటువంటి అన్ని అక్షరాలు కూడా లఘువులు అవ్వడం జరుగుతుంది. మూడవది దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు. ఉదాహరణకి ఈ అక్షరానికి అదే ఒత్తు ఉంటుందని ద్విత్వాక్షరం అంటాం. ఖ, ఛ, మ, ర, ల, ఈ అక్షరాలన్నీ కూడా లఘువులు అవుతాయి. నాలుగవది దీర్ఘం లేని సంయుక్తాక్షరాలు. ఉదాహరణకి సంయుక్తాక్షరం అంటే ఒక అక్షరానికి వేరొక ఒత్తు వచ్చేదాన్ని సంయుక్తాక్షరం అంటాం. ఇక్కడ క్న, జ్ఞ, మ్య, చ, ర్గ, ఈ అక్షరాలన్నీ కూడా లఘువులే కావడం జరుగుతుంది. గురువులను గురించి, గురువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం. గురువు అంటే రెండు మాత్రల కాలంలో ఉచ్చరించేటువంటి అక్షరాలు. మొదటిది దీర్ఘాక్షులు. ఉదాహరణకి ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ, ఈ అక్షరాలన్నీ కూడా గురువులే అవుతాయి. రెండవది దీర్ఘ హల్లులు. ఉదాహరణకి కా, గీ, చు, ట్రూ, మే, రై, సో, లవ్, ఈ అక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి. మూడవది సున్నాతో కూడినటువంటి అక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి. ఉదాహరణకి అం, చం, ఇం, ఖం, మం. నాలుగవది విసర్గతో కూడినటువంటి అక్షరాలు. ఉదాహరణకి కహ, చహ, నహ, షహ, ఈ అక్షరాలన్నీ కూడా గురువులే అవుతాయి. ఐదవది పొల్లుతో కూడినటువంటి అక్షరాలన్నీ కూడా గురువులే. పొల్లుతో కూడినటువంటి అక్షరాలు ఉదాహరణకి కన్, నిన్, దుర్, విత్, లన్. ద్విత్వాక్షరాలకి ముందున్న అక్షరాలు. ఇంతకుముందు మనం ద్విత్వాక్షరాలు లఘువు అనుకున్నాం. ద్విత్వాక్షరాలకి ముందున్నటువంటి అక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి. ఉదాహరణకి అక్ఖ. ఇక్కడ అక్ఖ అంటే కావుతుంది ద్విత్వాక్షరం, కాబట్టి దాని ముందున్నటువంటి ఆ అనేటువంటిది గురువు అవుతుంది. కర్రా. ఇక్కడ కర్ర అంటే రాకు రావుతుంది, దాని ముందక్షరం క, గురువు అవుతుంది. మూడవది చిన్న. ఇక్కడ చిన్న అంటే నాకు నావుతుంది, ద్విత్వాక్షరం, కాబట్టి దాని ముందక్షరం చి, గురువు అవుతుంది. బొమ్మ.
బొమ్మ అంటే మాకు మావత్ ఉంటుంది కాబట్టి దాని ముందక్షరం బో గురు అవుతుంది ఈ విధంగా ద్విత్వాక్షరాలకి ముందున్నటువంటి అక్షరాలను కూడా మనము గురువులుగా గుర్తించడం జరుగుతుంది అక్షరాలకి ముందున్నటువంటి అక్షరాలన్నీ గురువులు అవుతాయి సంయుక్త అక్షరం అంటే ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఉత్తరావడాన్ని సంయుక్త అక్షరం అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఉదాహరణకి పద్మ ఇక్కడ ద్మ అనేటువంటిది సంయుక్త అక్షరం కాబట్టి దాని ముందక్షరం ప గురువు అవుతుంది సంయుక్త అక్షరం లఘు అవుతుంది రిక్త ఇక్కడ త అనేటువంటిది సంయుక్త అక్షరం కాబట్టి దాని ముందున్నటువంటి రి అనేటువంటి అక్షరం గురువు అవుతుంది తా అనేటువంటిది లఘు అవుతుంది చోట్ల కట్ల అనేటువంటిది సంయుక్త అక్షరం కాబట్టి దాని ముందక్షరం చో గురువుతుంది లేదంటే చో కొత్త దీర్ఘం ఉంది కాబట్టి దీర్ఘాక్షరము ఆ విధంగానైనా గురువే అవుతుంది క్ల లఘు అవుతుంది దివ్య ఇక్కడ వ్యా అనేది సంయుక్త అక్షరం కాబట్టి దాని ముందక్షరం ది గురువుతుంది ఇక్కడ సంయుక్త అక్షరం లఘు అవుతుంది అంటే ద్విత్వ సంయుక్త ఉత్త అక్షరాలు ఏమున్నప్పటికీ కూడా వాటి ముందున్నటువంటి అక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి ద్విత్వ సంయుక్త అక్షరాలు కనుక దీర్ఘాలు ఉన్నట్లయితే ఆ అక్షరాలన్నీ కూడా మళ్ళీ గురువులుగానే ఉంటాయి ఒకవేళ హస్వ ద్విత్వ సంయుక్త అక్షరాలు మాత్రమే లఘువులు కావడం జరుగుతుంది ఇప్పుడు కొన్ని పదాలలో గురు లఘువులను గుర్తించుదాం మొదటిది చిక్కని ఈ పదంలో చూసినట్లయితే చిక్కని అంటే చి తర్వాత ద్విత్వాక్షరం ఉంది ఖ అనేటువంటిది కాబట్టి దాని ముందక్షరం చి గురువు అవుతుంది క లఘు అవుతుంది ని లఘు అవుతుంది తర్వాత అంధం ఈ పదాన్ని చూసినట్లయితే ఆ కింద సున్నా ఉంది అంటే సున్నాతో కూడినటువంటి అక్షరం కాబట్టి గురువు అవుతుంది ధం దా కింద కూడా సున్నా ఉంది కాబట్టి సున్నాతో కూడినటువంటి అక్షరం గురువు కాబట్టి అంధం అంటే ఇందులో రెండు గురువులే ఉంటాయి మూర్ఖులు ఇక్కడ మో అంటే మా కొందీర్ఘం ఉంది గురువు లేదు అంటే దాని తర్వాత సంయుక్త అక్షరం ఉంది సంయుక్త అక్షరానికి ముందక్షరం కూడా గురువే అవుతుంది కాబట్టి మో గురువు అవుతుంది రుక్కు అనేటువంటిది లఘు అవుతుంది లు అశ్వాలు కాబట్టి లఘు అవుతుంది తర్వాత రైతులు ఇక్కడ రాక్ ఐత్వం ఉంది ఐత్వంతో కూడినటువంటి పదాలు గురువు కాబట్టి రై గురువు అవుతుంది తు లఘు అవుతుంది లు లఘు అవుతుంది తర్వాత పుణ్యములు ఇక్కడ పుణ్యములు అంటే పు తర్వాత న్యా ఉంది కాబట్టి న్యా ముందక్షరం గురువు అవుతుంది న్యా లఘు అవుతుంది ముల్ అది పొల్లుతో కూడినటువంటి అక్షరం కాబట్టి గురువు అవుతుంది తర్వాత పదం నమో నమః ఇక్కడ నా లఘు అవుతుంది మో అంటే ఈ దీర్ఘాక్షరం కాబట్టి గురువు అవుతుంది నా లఘు అవుతుంది మహా విసర్గతో కూడినటువంటి అక్షరం కాబట్టి గురువు అవుతుంది తర్వాత పదం గౌరీపతి ఇక్కడ ఘాక్ ఔత్వం ఉంది ఔత్వంతో కూడినటువంటి అక్షరాలన్నీ గురువులు కాబట్టి గౌ గురువు అవుతుంది రీ ఇక్కడ గుడి దీర్ఘం ఉంది దీర్ఘంతో కూడినటువంటి హల్లు కాబట్టి రీ గురువు అవుతుంది ప లఘు అవుతుంది తి అశ్వ హల్లు కాబట్టి ఇది కూడా లఘువే అవుతుంది